షూట్ టైంలో ఎనీ మెమరబుల్ ఇన్సిడెంట్స్? మెమరబుల్ ఇన్సిడెంట్స్ అంటే ఈమెతోటే అనమాట. ఈమ పొట్టు పొట్టు తిట్టేదాన్ని బాగా. అంటే ఇప్పుడు మీరు చూస్తే ఇంకా చాలా మీకు దీనిలో తెలుస్తాయి. ఈమె తిట్టే తిట్లకి బేసికలీ నాకు బాగా నవ్వొచ్చేది అనమాట. ఐ థింక్ ద మోస్ట్ మెమరబుల్ పార్ట్ ఆఫ్ దాట్ ఈస్ నువ్వే అట్లా అంటే అక్కడ రాకేష్ అని ఒకటి ఉన్నాడు పెళ్లి చేసుకున్నాడు, పొట్టు పొట్టు కొడుతుందాన్ని ఆయనకి. సీరియస్లీ నా కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. గాట్ ఇట్ గాట్ ఇట్. హౌ వాస్ ది ఫన్ అభినవ్ గయ్య? హౌ వాస్ ది ఫన్? ఇట్ వాస్ గుడ్ వర్కింగ్ విత్ ప్రియదర్శి. ఇట్ వాస్ హ్యాపీ. ప్రియదర్శి తోటి లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఆఫ్ ద కెమెరా చాలా వర్కింగ్ జరుగుతుంది. ఇది ఫస్ట్ టైం బిఫోర్ ద కెమెరా. సో అదే కెమిస్ట్రీ అండ్ అదే కెమెరాడరీ అట్లనే కెమెరా ముందరకు వచ్చింది. సో ఇట్ వాస్ గ్రేట్ ఫన్. ఓకే, ఈ సినిమా వల్ల మీకేమైనా పర్సనల్ గా ఏమైనా ప్రాబ్లం అవుతుంది? ఏం లేదు భయ్య, నేను అసలు ఐ హావ్ నో కనెక్షన్స్ అట్ ఆల్. సో ఇట్స్ ఓకే. అంటే సినిమా సినిమా లైఫ్ లైఫ్ లైఫ్. ద వెరీ లేమ్ లైన్, ఓ వర్షం కురిసిన రాత్రి. ఓకే, ఆడ నుంచి మీ క్రియేటివిటీ. ఇంకా ఒక వర్షం కురిసిన రాత్రి, నేను ఇంటికి లేట్ గా వచ్చా. నేను వంట చేస్తూ ఉన్నాను. నీ వంటలో అసలు ఉప్పే ఉండదు, నువ్వు వంట చేయడం ఏంటి? నీ మొహానికి అదే ఎక్కువ అన్నాను. షుగర్ అవన్నీ ఎక్కువైపోయా, కొంచెం తగ్గించుకుంటే మంచిది. అదే అదే అంటున్నా, మొహానికి ఎవరు ఉప్పు రాసుకోరు కదా. సో నీకు వంటలో బాగా కన్ఫ్యూజన్ ఉన్నట్టుంది. ఇక చాలు. ఏమన్నా ఒంటి నిండా ఉప్పులు కారాలు షుగర్లు అని తగ్గించుకుంటే మంచిదని. ఇన్ షార్ట్ కొవ్వు. అదే ఇన్ షార్ట్ కొవ్వు. బట్ అట్లీస్ట్ మన పాపకైనా మంచిగా వండి పెట్టు. అది మేము ఎలాగో చూసుకుంటాం బాగా. ఎలాగో చూసుకుంటాం అంటే అసలు ఏం చెప్పదు దానికి. రెస్టారెంట్లు ఉంటాయి, సో స్విగ్గీలు ఉంటాయి. ఓ రెస్టారెంట్ స్విగ్గీ డైరెక్ట్ ఫాస్ట్ ఫుడ్ చేస్తే నా వంటలో కొవ్వు ఎక్కువైనట్టు ఆమె వంటలో కూడా కొవ్వు అట్లనే ఎక్కువైతుంది. వర్షం కురిసిన రాత్రి అని ఆడ నుంచి ఒక స్టోరీ బిల్డప్ చేయాలి. ఆడ నుంచి మీరు ఇంటికి వచ్చారు, మీరు వంట చేస్తున్నారు, ఆడ నుంచి కంటిన్యూ. ఓకే, నువ్వు వంట చాలా బాగా చేస్తున్నావు, కొంచెం ఇన్ని వెరైటీస్ చేయడం తగ్గి కొంచెం, లేకపోతే తినడం కష్టం అవుతుంది. మనం మళ్ళీ మన స్టోరీ చెప్పుకుంటున్నామా?